పన్నెండేళ్ల నా కళ ఆ మనిషితో సినిమా చేయాలి అని చాలాసార్లు అనుకున్నాం, ఎప్పుడు కుదరలేదు. అంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న గ్లిచ్ వస్తూ ఉండేది. అదేంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు, అది ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన నువ్వే నువ్వే చిత్రం తీయక ముందు నుంచి నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఎందుకు ఇదెందుకు కుదరట్లేదు, ఇంత మంచి మిత్రులం, కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం, ఇదెందుకు మా ఇద్దరి మధ్యలో చిత్రం కుదరట్లేదు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. నాతో పాటు అభిమాన సోదరులు మీ అందరూ కూడా అనుకునేవాళ్ళు, ఎందుకు ఇది ఎందుకు జరగట్లేదు అని. బహుశా నా జీవితంలో జరిగిన, నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది. ఈ చిత్రం ఒక తాత్పర్యం ఒకటే, ఆడదైన రోజు ఎవడైనా గెలుస్తాడు, కానీ యుద్ధం ఆపేవాడే మొగాడు, వాడే మొనగాడు. మనం జీవితంలో చాలామందితో తెలుసో తెలియకో మనకి చాలా బాధలుంటాయి, మనకి చాలా గొడవలుంటాయి, కానీ జీవితం అంటే కొట్టుకోవడం, జీవితం అంటే తిట్టుకోవడం కాదు, జీవితం అంటే బతకటం. ఎలా బతకాలో చెప్పేది సినిమా అరవింద సమేత వీర రాఘవ. మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రం అరవింద సమేత వీర రాఘవ. చాలామందికి ముందు టైటిల్ పెట్టినప్పుడు అరవింద సమేత వీర రాఘవ అన్నప్పుడు ఇదేంటి పవర్ఫుల్గా లేదే టైటిల్ అని. ఒక మగాడి పక్కన ఒక ఆడదానికంటే బలం ఇంకోటి ఏది ఉండదు. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే, ఆ చిత్రం చెయ్యాలి అని అంటే జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈరోజు ఆయనతో చిత్రం చేయించాడేమో. చాలా థ్యాంక్స్ మామి. అంటే 12 సంవత్సరాల లైన్లో ఒక స్నేహితుడిని చూశాను, ఒక దర్శకుడిని చూశాను, కానీ ఈ చిత్రం ముగిసిపోయే లోపు ఒక ఆత్మబంధువుని చూశాను. రేపొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, రేపొద్దున నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా మీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. థ్యాంక్స్ అలాట్ స్వామి. ఈ చిత్రం నా జీవితంలో తప్పకుండా ఒక మైలురాగా నిలిచిపోతుంది అని అభిమాన సోదరుల ముఖంగా మీకు చెప్తున్నాను. ఇప్పటికెప్పుడు చెప్పలేదు మీకు ఈ మాట.
అంటే ఇదంతా డెస్టినీ అని ఎలా అంటానంటే, ఇది నా 28వ చిత్రం. ఇరవై ఏడు చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి సీక్వెన్స్ చెప్పడదాకా ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు. అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు, అది అలా జరిగిందో తెలీదు. అంటే అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, ఈ నెల రోజులు నాకొక అన్నలాగా, నాకొక తండ్రిలాగా, నాకొక మిత్రుల్లాగా, నాకొక స్నేహితుల్లాగా నాకు తోడుగా ఉన్నాడు ఈయన. థ్యాంక్స్ అలవచ్చు మామి, థ్యాంక్ యూ. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం కనుక ముందుకు సాగితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుంది అంటారు. ఈ బంధాన్ని అక్కడ ఉన్న మా నాన్నగారు చూస్తున్నారు. ఈ బంధాన్ని తప్పకుండా ఈ చిత్రాన్ని ఒక మంచి విజయం సాధించాలి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారు అయినా అని నేను ప్రకటనగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.